पैसा मे परमात्मा धनम मूलम इदम जगत डब्बु कोसम कष्टपड़नी व्यक्ति उंटाडेमो कानी डब्बुनु इष्टपड़नी व्यक्ति मात्रम एव्वडू उंडडु मनिषि अने पदंलोने मणि उंदी अंदुके देवुडु ई प्रपंचान्नि सृष्टिस्ते ई प्रपंचं दृष्टि मात्रम मणिपैने उंटुंदी రూపాయికి రూపం లేదు అది ఒక్కో దేశంలో ఒక్కో రంగు కాగితంలా పుడుతూ ఉంటుంది దాన్ని పుట్టించింది మనిషి అయినా ఇప్పుడు అది లేకపోతే మనిషి పుట్టడు అసలు మనిషికి మనుగడే లేదు ఎన్ని హ్యాండ్స్ మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒకటే ఒక మనిషి మనం కొట్టే దెబ్బలకు లొంగుతాడో లేదో తెలియదు కానీ నువ్వు ఇచ్చే కోట్ల డబ్బుకు మాత్రం ఖచ్చితంగా అమ్ముడుపోతాడు అందుకే మన షర్ట్ పాకెట్ మన లెఫ్ట్ సైడ్ గుండెలపై ఉంటుంది ఆ పాకెట్లో ఎంత డబ్బు వేస్తే అంత తక్కువ గుండె స్పందించడం మానేస్తుంది మన మెదడు ఆలోచించడం మొదలు పెడతది అప్పుడు ఈక్వేషన్స్ తప్ప ఎమోషన్స్ ఉండవు లాజిక్ తప్ప మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు ఈ భూమిలో పంటలకు బదులు డబ్బులు పండుతాయని ఎవరైనా చెప్పుంటే ప్రతి వాళ్ళు రైతుల్లా మారి కాయిన్స్ నాటి కాగితాన్ని కోసుకునేవారు లబ్బు డబ్బు అని కొట్టుకునే గుండె చప్పుల్లోనే ఉందిగా డబ్బు డబ్బుకున్న గొప్ప గుణమేంటో తెలుసా అది అందరినీ ఒకలా ట్రీట్ చేస్తుంది అది సంపాదించిన వాడు మాత్రం ఒక్కొక్కడిని ఒకలా ట్రీట్ చేస్తాడు నువ్వు సంపాదించే డబ్బుల లెక్కలు ఎప్పుడూ మెదడుతో చేయాలి మనసుతో చేయడం మొదలుపెట్టిన రోజు నీ చుట్టూ ఉన్న జనం నీకు చీమల్లా కనబడతారు నీ దగ్గర డబ్బు లేకపోతే నీకు ఎవరూ వాల్యూ ఇవ్వరు నువ్వు డబ్బుకు మాత్రమే వాల్యూ ఇస్తే నీకు ఎవరు వాల్యూ ఇవ్వరు మనం సంపాదించే డబ్బులు మనని కాపాడేలా ఉండాలి కానీ దానికి మనం కాపలా ఉండేలా ఉండకూడదు ఈ ప్రపంచం డబ్బున్నోడికే దాసోహం అంటుంది నువ్వు వేసుకొచ్చే బ్రాండెడ్ బట్టలను బట్టి నీ హోదా డిసైడ్ అవుతుంది నువ్వు తీసుకొచ్చే లగ్జరీ కార్ని బట్టి 5-star గేట్లు తెరుచుకుంటాయి వెయిటర్కి ఇచ్చే టిప్పును బట్టి నీ రేంజ్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఇక్కడ డబ్బు లేనోడు బ్రహ్మానందమైన అతను వేసే జోక్కి ఎవడూ నవ్వడు అదే డబ్బున్నోడు సదానందమైన వాడు జోకు వేయక ముందే నవ్వుతారు ఇక్కడ మ్యాటర్ మనిషిలో లేదు డబ్బులో ఉంది హాత్మే పైసా బాత్మే కామ్ పైసా లేనిదే పనవది ఇక్కడ నోట్లు ఇవ్వకపోతే ఓట్లు వేయడానికి ఒక్క ఓటరు రాడు కోట్లు ఖర్చు లేకుండా గెలిచిన ఒక్క రాజకీయ నాయకుడు లేడు నువ్వు హాస్పిటల్లో ఏ వార్డులో పుట్టాలనేది డబ్బు డిసైడ్ చేస్తుంది శ్మశానంలో ఎలాంటి కట్టెల్లో కాల్చాలనేది డబ్బు డిసైడ్ చేస్తుంది ఈ చావు పుట్టుకల మధ్య నీ బ్రతుకును డిసైడ్ చేసేది డబ్బు నువ్వు జస్ట్ తలాడించే తోలు బొమ్మ కరెన్సీ అనే కీతో నడిచే కీలు బొమ్మ పైసామే పరమాత్మ అంటాం దేవుడి దర్శనం దక్కాలంటే డబ్బు కావాలి ఆ దేవుడితో పనవ్వాలంటే హుండీలో చిల్లర వేయాలి ఆఖరికి నువ్వు బిచ్చగాడి బొచ్చలో పైసా వేస్తేనే అయ్యా అంటాడు లేదంటే నీ అయ్యా అన్న ఆశ్చర్యం లేదు డబ్బున్నోడు విఐపి దర్శనం అంటూ డైరెక్ట్ దేవుడితో డీలింగ్ మాట్లాడుకుంటాడు అదే పేదోడు కళ్ళు మూసుకుని కోరుకునే లోపే పక్కకు తోసేస్తారు అంతెందుకు వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అంటాం అంటే దేవుడు కూడా కమర్షియల్గా ఆలోచిస్తున్నాడనే కదా అర్థం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనతో మని సంబంధాలే జీతం ఇస్తేనే కార్ డ్రైవర్ వస్తాడు పైస ఇస్తేనే పని మనిషి వంట చేస్తాడు క్యాష్ ఇస్తేనే వాచ్మెన్ సెల్యూట్ చేస్తాడు ఫీ పే చేస్తేనే స్కూల్లో సార్ పాఠం చెబుతాడు పార్టీ ఫండ్ ఇస్తేనే పార్టీ నుండి టికెట్ ఇస్తాడు కౌంటర్లో క్యాష్ ఇస్తేనే మెగాస్టార్ మూవీకి టికెట్లు తీస్తాడు కాయిన్స్ ఇస్తేనే కిరాణా కొట్టోడు నీకు కావాల్సిన సరుకు ఇస్తాడు అందుకే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కానీ జీవితంలో డబ్బు సంపాదించాలి డబ్బు మాత్రమే కాదు జీవితంలో డబ్బు ముఖ్యమే డబ్బే ముఖ్యం కాదు మన జీవితంలో డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాకూడదు స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల్లో అన్న మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ఏది తినాలన్నా తినగలిగేంత డబ్బు నా దగ్గర ఉన్నా సమయం ఉండేది కాదు ఇప్పుడు సమయం ఉన్నా తిన్న అన్నం అరిగించుకునే ఆరోగ్యం లేదు సంపాదనలో పడి నా సరదాలన్నీ వదులుకున్నా నా సంతోషాలన్నీ కరెన్సీ నోట్లకు అమ్ముకున్నా ఇప్పుడు నా దగ్గర కోట్ల డబ్బు ఉంది కాబట్టి ఖరీదైన మంచం కొనుక్కోగలను నిద్రను కాదు ఖరీదైన డాక్టర్ని రప్పించగలను ఆరోగ్యాన్ని కాదు ఖరీదైన గడియారాన్ని కొనగలను సమయాన్ని కాదు విలాసవంతమైన విల్లాలో జీవించగలను జీవితాన్ని కాదు నాకున్న కోట్ల డబ్బుతో ఒక్క క్షణం కూడా కాలాన్ని ఆపలేను అది తీసుకుపోయే ప్రాణాన్ని కొనలేను స్టీవ్ జాబ్స్ ఆవేదనని అర్థం చేసుకున్న వాడికి ప్రతి క్షణం ఓ రణమే
అది బ్రతకడానికి వాడుతావా మరణానికి వాడుతావా అనేది నీ ఇష్టం. ముగించే ముందు ఒక చిన్న మాట, జీవితంలో డబ్బు అనేది రైలు పట్టాల లాంటివి. అవి మనల్ని మోస్తూ గమ్యం చేర్చాలి కానీ మన గమనాన్ని శాసించకూడదు. జై హింద్.